ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆత్మీయ సమావేశాలు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. ఏటా జనవరి 1న ఇలాంటి సమావేశాలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ ఏడాది జరుగుతున్న ఆత్మీయ సమావేశాలు రాజకీయాలకు వేదికగా మారాయి. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో ఈ వేడి ఎక్కువగా కనబడుతోంది. జగంపేట నియోజకవర్గం కేంద్రంగా అన్ని పార్టీల నేతలు జనవరి 1వ తేదీని మరింత ఎక్కువగా వాడుకుంటున్నారు. ఒక పక్క కిల్లంపూడిలో ముద్రగడ, మరోపక్క జగంపేటలో జ్యోతుల చంటిబాబు, తోట నరసింహం ఆత్మీయ సమావేశాల్లో బిజీగా గడుపుతున్నారు. సీటు లేక ఒకరు, సీటు వచ్చి ఒకరు, సీటు కోసం ఆశిస్తూ మరొకరు, ఇలా రకరకాల కోణాల్లో బావులు కదుపుతున్నారు. ఆత్మీయ సమావేశం పేరుతో తమ బలాబలాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కొత్త సంవత్సరం మొదటి రోజు నేతల రాజకీయ దిక్సూచిగా మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆత్మీయ సమావేశాలు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. ఏటా జనవరి 1న ఇలాంటి సమావేశాలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ ఏడాది జరుగుతున్న ఆత్మీయ సమావేశాలు రాజకీయాలకు వేదికగా మారాయి. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో ఈ వేడి ఎక్కువగా కనబడుతోంది. జగంపేట నియోజకవర్గం కేంద్రంగా అన్ని పార్టీల నేతలు జనవరి 1వ తేదీని మరింత ఎక్కువగా వాడుకుంటున్నారు. ఒక పక్క కిల్లంపూడిలో ముద్రగడ, మరోపక్క జగంపేటలో జ్యోతుల చంటిబాబు, తోట నరసింహం ఆత్మీయ సమావేశాల్లో బిజీగా గడుపుతున్నారు. రైట్, నేతల ఆత్మీయ సమావేశాలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాధిక, తూర్పుగోదావరి జిల్లాలో ఆత్మీయ సమావేశాలు రాజకీయ రంగు పలుకుందని చెప్పాలి. మొట్టమొదట ప్రతి ఏడాది కూడా జనవరి 1వ తేదీన ఆత్మీయ సమావేశాలు జరుగుతూనే ఉంటాయి. అన్ని పార్టీలకు సంబంధించి కూడా రాజకీయ సమావేశాలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా ఆత్మీయ సమావేశం ప్రారంభమైంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ఈసారి ఆత్మీయ కలిగేందుకు రాజకీయ రంగు పులుమని చెప్పాలి. ఎందుకంటే ఈ విషయం జగ్గంపేటలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రానున్న ఎన్నికల్లో జగ్గంపేట నుంచి జ్యోతి చెంటిబాబుకు సీటు ఇవ్వనని చెప్పి జగన్ నిర్మోహ మాటలు చెప్పడంతో అక్కడ తన బలాన్ని పెంచుకునేందుకు సుమారుగా 25 నుంచి 35 వేల మందికి ఆయన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ వాళ్ళందరికీ లంచ్ ఏర్పాటు చేశారు. దాంతో పాటు తోట నరసింహం కూడా ఆల్రెడీ అతను జగ్గంపేట అభ్యర్థిగా డిక్లేర్ కావడంతో అతను కూడా జన సమీకరణ చేసుకునేందుకు కావచ్చు, లేకపోతే తన బలాన్ని బలగాన్ని అధిష్టానం తీసుకెళ్లేందుకు కావచ్చు, ఆయన కూడా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు గత 4 ఏళ్లుగా మౌనంగా ఉన్న ముద్రగడ పద్మనాభం కూడా ఈసారి
ప్రత్యక్ష ఎన్నికల్లో వస్తారనేది రోమం అయితే నడుస్తుంది, వస్తారా లేదనే విషయం పక్కన పెడితే ఈసారి మాత్రం నూతన సంవత్సర విడుదలకు ఆయన అందరికీ ఆహ్వానం పలికారు. ఇది కూడా ఖచ్చితంగా ఆయన రాజకీయాల్లోకి వస్తారనేది కొనసాగుతుంది. ఆయన మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గతంతో పోల్చుకుంటే ఈసారి ఆత్మీయ సమావేశాలు రాజకీయ సమావేశాలుగా మరేం చెప్పచ్చు. ముఖ్యంగా ముద్దగడ పద్మనాభం గత నాలుగేళ్లుగా కూడా ఆయన రాజకీయ సమావేశాలు ఏర్పాటు చేసిన లేదు. పండగలకు పబ్బాలకు కూడా నా ఇంటికి ఎవరు రావద్దు, లేదా జనవరి ఫస్ట్ కావచ్చు ఎవరు కూడా మా ఇంటికి రావద్దు, ఈ సంవత్సరం నేను సంక్రాంతి విడుదల దూరంగా ఉన్నాను, లేదా నూతన సంవత్సర విడుదలకు దూరంగా ఉన్నాను, లేదా దీపావళి పండుగకు నేను దూరంగా ఉన్నాను అని చెప్పుకుంటూ నాలుగేళ్లు గడుపుకుంటూ వచ్చారు. అయితే ఈ రోజు మాత్రం నూతన సంవత్సర విడుదలకు అందరికీ రావాల్సింది ఒక పిలుపునిచ్చారు, అందరికి ఆహ్వానం పంపించారు. ఈ ఆహ్వానం కాస్త రాజకీయ ఆహ్వానంగా మారింది, ఎందుకంటే ఇటీవల కాలంలో వైఎస్ఆర్సిపి జిల్లా ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డి వచ్చి నేరుగా ముద్దగడ పద్మనాభాన్ని కలిశారు. అప్పట్లో కూడా ఒక టాపిక్ నడిచింది, ఆ ముద్దగడ పద్మనాభ కుటుంబం నుంచి ఎవరో ఒకళ్ళు రాజకీయాలకు రావాలని చెప్పి మిథున్ రెడ్డి కోరినట్టుగా తెలుస్తుంది. ఆ ముద్దగడ పద్మనాభాన్ని కాకినాడ ఎంపీకి పంపించాలి, ఎందుకంటే కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీత ప్రస్తుతం ఆమెను పిఠాపురం వైపు నుంచి అసెంబ్లీకి పోటీ చేయించాల్సిందిగా వైసీపీ అధిష్టానం నిర్ణయించినట్టుగా వాస్తవమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ముద్దగడ పద్మనాభాన్ని కాకినాడ పంపాలని చూశారు. ఒకవేళ ముద్దగడ పద్మనాభం కానీ ఆయన రాజకీయాల్లో వచ్చే ఆలోచన లేదు, దూరంగా ఉంటానంటే ఇంకా ఆయన కుమారుడు చల్లారా ఉన్నారు, ఆయన్ని పెద్దాపురం కావచ్చు, పసిపాడు కానీ, జగ్గంపేట, ఈ మూడు నియోజకవర్గాల్లో ఆయన ఏం కోరుకుంటే అది ఇచ్చేలా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే ముద్దగడ పద్మనాభం ఈ రోజు ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశారు. జగ్గంపేటకు వచ్చేసరికి చెడ్డుబాబు అతను సీటు ఇవ్వలేదు కాబట్టి అతను కూడా నా బలం ఏంటో తెలుస్తా అంటే ఇంకా సీటు ఇవ్వలేదు మిషన్ ఖరారు కాబట్టి నా బలం ఏంటో అధికారంగా తెలియాలి అనే విధంగా ఆయన పెట్టారని చెప్పాలి. ఒక తోట నరసింహం చూసుకుంటే ఆయన కూడా నాకు మీరు సీట్ ఇచ్చారు, నా బలం ఇది, నా బలగం ఇది అని ఒకసారి మీరేమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఇక్కడి నుంచి గెలిచి వస్తాను అనే సమాచారాన్ని అధికారానికి ఇవ్వదలుచుకున్నారా. అలాగే అటువంటి రకాలు కూడా మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న అన్ని పార్టీలకు సంబంధించి రాజకీయ సమాచారాన్ని కూడా రాజకీయ సమాచారం ఈ జనరల్ ఉద్యోగ తేదీ జరుగుతున్న ఆత్మీయ సమావేశం రాజకీయ నేతలకు అందరూ కూడా దిక్సూచి సమావేశాలుగా జరుగుతున్నాయి. ఎందుకంటే భవిష్యత్తులో తమ ఉదికి చాటుకునేందుకు ఈ రకమైన ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. రైట్ రాజేష్, ప్రతి జనవరి ఒకటిన ఈ ఆత్మీయ సమావేశాలు సాధారణంగా జరిగేవి, అయినా ఈసారి స్పెషల్ గా అని చెప్పుకోవచ్చా? అలాగే నేతలు తమ బల ప్రదర్శనకు వీటిని వాడుకుంటున్నారు అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు? బల ప్రదర్శన చూపించి అదే చెప్పాలి, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఆత్మీయ సమావేశాలు జరుగుతాయి. ఒక 5,000 మంది 10,000 మంది ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తారు. వాళ్ళు కూడా లాస్ట్ మినిట్ లో వచ్చి భోజన సమయానికి వచ్చి నేతలు వచ్చి కొంతమంది పలకరించి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కానీ ఈసారి సమావేశాలు మాత్రం గత 3 రోజులుగా వాటికి సంబంధించిన ఏర్పాట్లు కానీ అక్కడ వంటలు కానీ అన్ని డిఫరెంట్ గా ఉండాలి, భారీ జన సేకరణ జరగాలి అనేది నాయకులు కాగలరు. అంటే ఇప్పుడు చూసిన చూసుకుంటే జ్యోతుల చెంటిబాబు జగ్గంపేట కాన్స్టిట్యూన్సీ పెడుతున్న ఆత్మీయ సమావేశంలో ఈరోజు మధ్యాహ్నం నాన్ వెజ్ 2-3 రకాల నాన్ వెజ్లతో పాటు 10-15,000 మంది భోజనాలు పెడితే ఈ సంవత్సరం 25 నుంచి 30,000 మంది పైగా రావాలని చెప్పి ఆయన అంచనంతా కూడా ఆ ప్రయత్నం చేస్తుంది. మొత్తం 30,000 మందిని కూడా సుమారుగా అక్కడ సేకరించేలా ప్రయత్నం జరుగుతుంది. అలాగే తోట నరసింహం కూడా అంతే, ఎందుకంటే ఆల్రెడీ టికెట్ ఇచ్చారు, టికెట్ ఇచ్చినా కనుక అధికారికంగా బీఫామ్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా ఇస్తారా లేదని ఒక పక్కన పెట్టుకుంటే తోట నరసింహం మాత్రం ఇదిగో నా బలం ఇది, నా బలగం ఇది, సో ఖచ్చితంగా అధికారానికి ఈ సీటు గెలిచి పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి చేతిలో పెడతారనేది ఆయన వాదన. అలాగే ముద్దగడ సంబంధించి ఆయన రాజకీయాల్లోకి వస్తాడా లేదా అనేది క్లారిటీ లేకపోవడంతో ఇప్పుడులాగా కాస్త ఆలోచన వచ్చింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈయన బయటకు రావడం, రోడ్డు మీదకి రావడం, వచ్చి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం, ఇది కూడా అంటే ఈ రకంగా చూసుకుంటే ఈయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా స్పష్టం కనపడుతుంది. ఆయన కుమారుడు చల్లారావు కూడా మాట్లాడుతూ నాన్న ఏం చెప్తారు చదువుతాను, ఖచ్చితంగా రాజకీయాల్లోకి ప్రస్తుతానికి అయితే ఏ ఆలోచన లేదు, ఒకవేళ ఒక వస్తే కనుక నాన్న అడుగుజడల్లో నడుస్తాను అని చెప్పి ఆయన స్పష్టం చేసిన పరిస్థితుంది. ఖచ్చితంగా ఈ అభ్యర్థులు కావచ్చు, మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాల్లోనూ కూడా జనవరి 1 రాజకీయ సమావేశం సరిపోయిందని చెప్పాలి. మామూలుగా అయితే ఆత్మీయ సమావేశాలు జరుగుతాయి, ఈసారి మాత్రం రాజకీయ సమావేశాలు చెప్పాలి. ఎన్నిటి కూడా భవిష్యత్తు రాజకీయాలకు జనవరి 1 దిక్సూచిగా చేశారని చెప్పొచ్చు. రాధిక, థ్యాంక్ యూ రాజేష్.